విశేష పూజలు జాగరణతో ఓంకార స్వరూపుడైన శంకరుని ధ్యానించే పవిత్రమైన రోజు మహాశివరాత్రి ఓం నమః శివాయ నామస్మరణతో అనంతపురం జిల్లాలోని పంపనూరులో గల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో అద్భుత అలంకరణ మధ్య వందలాది మంది భక్తులతో విశిష్ట పూజలు నిర్వహిస్తున్నారు జిల్లా నలుమూలల నుండి భక్తులు విచ్చేసి పరమేశ్వరునికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో జరిగే పూజా కార్యక్రమాలు మరియు ప్రత్యేక పూజల గురించి వివరించి మహాశివరాత్రి విశిష్టతను తెలియజేశారు అదే విధంగా పరమేశ్వరుని జానించడానికి వచ్చిన భక్తులు సైతం ఆలయం యొక్క విశిష్టతను వారు తెలిపారు ఎంతో పురాతనమైన ఆలయంలో కొలువైన దేవతలను కొలవడానికి ప్రతి వారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి పూజిస్తామని అక్కడికి విచ్చేసిన భక్తులు తెలిపారు శ్రీ గురుభ్యో నమః శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః ఈ రోజు పంపనూరు క్షేత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ఆలయ అర్చకులైనటువంటి నేను సీతారాం మోహన్ శర్మ అనేటువంటి అర్చకులైనటువంటి నేను ఈ రోజు ఇక్కడ మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించడం జరిగింది అలాగే ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని దేవాలయంలో విశేషమైనటువంటి ఒక కార్యక్రమాలు ఉత్సవములు నిర్వహించడం జరుగుతున్నది ముఖ్యంగా ఈ యొక్క క్షేత్రంలో ప్రధాన దేవత అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారితో పాటు కూడా శ్రీ మంజునాథ స్వామి వారు అలాగే పార్వతీ అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది కావున ప్రతి మహాశివరాత్రి కూడా ఇక్కడ విశేషమైనటువంటి ఒక ఉత్సవ కార్యక్రమాలు ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది ఆ యొక్క ఉత్సవాల కార్యక్రమాల్లో భాగంగా ఉదయం తెల్లవారుజాము 4 గంటల నుంచి మహాగణపతి పూజ మొదలుకొని స్వస్తివాచనము రక్షాబంధనము ఆ తర్వాత గ్రామోత్సవం జరుపుకొని కైలాస ద్వార ప్రవేశ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది అంటే వైష్ణవ క్షేత్రాల్లో వైకుంఠ ఏకాదశికి ఎలాగైతే వైకుంఠ ద్వారము ద్వారా దర్శనం కల్పిస్తారో ఈ యొక్క మహాశివరాత్రి రోజును కూడా శైవ క్షేత్రాల్లో ఉత్తర ద్వారమైనటువంటి యొక్క కైలాస ద్వారం ద్వారా ఆ యొక్క పరమశివుని దర్శించడం చాలా విశేషం కాబట్టి ఈ యొక్క పంపనూరు క్షేత్రంలో ఆ యొక్క కైలాస ద్వారం ద్వారా భక్తులందరూ కూడా ఆ యొక్క పరమశివుణ్ణి అలాగే శివుని యొక్క పరివారాన్ని దర్శించుకునేటువంటి భాగ్యాన్ని యొక్క భక్తులందరికీ కూడా కల్పించడం జరిగింది ఈరోజు మహాశివరాత్రి మహోత్సవంలో పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంకి రావడం జరిగింది నేను నా కుటుంబ సభ్యులందరితో కలిసి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి వారము మేము వస్తూ ఉన్నాము మాకున్నటువంటి అనేక సమస్యలు అనేక ఇబ్బందులు అన్నీ స్వామివారితో చెప్పుకున్న ప్రతిసారి మాకెంతో స్వాంతన చేకూరుతోంది మేము మా కుటుంబము మా పిల్లలు మంచి ఆరోగ్యము మంచి ఆనందాన్ని తృప్తిని భగవంతుడు మాకు కల్పిస్తున్నాడు నాలాగే చాలామంది దాదాపు వందల వేల సంఖ్యలో స్వామిని దర్శించుకుంటూ ఈ ఆలయ పవిత్రతను వివిధ ప్రాంతాలకు తెలియజేసుకుంటూ అనంతపురం కర్నూలు ప్రకాశం గుంటూరు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకొని ఇక్కడ తమకున్నటువంటి అనేక సమస్యలకు అనేక రుగ్మతలను తీసివేసుకొని ఒక గొప్ప జీవితాన్ని అనుభూతిని పొంది ఇక్కడి నుంచి వెళుతున్నారు ఇది మనలాంటి వాళ్ళకి దగ్గరున్నటువంటి అనంతపురం జిల్లా వాసులకి ఇది చాలా పవిత్రమైనటువంటి ఆలయం చాలా సంవత్సరాల సనాతనమైనటువంటి ఆలయం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ప్రతి పూజారి ప్రతి మనిషి ఎంతో క్రమశిక్షణతో ఇక్కడ ఉంటారు